హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తి స్వెల్. అందరికి నమస్కారం, నేను మీ దీప్తి. ఈ 30 డేస్ బ్యూటిషియన్ కోర్స్లో అయితే మీరు 19th డేకి అయితే వచ్చేసారు. ఇవాళకి ఈ 19 డేస్ నుండి నేను మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పారు అనుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటి అంటే, మీరు హెయిర్కి షాంపూస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు దీప్తి స్వెల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. నేను చేసే వీడియోస్ మీకు యూజ్ అవుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి కూడా షేర్ చేసేయండి. హెయిర్కి షాంపూస్ ఎలా సెలెక్ట్ చేయాలి అంటే, ఇప్పుడు అందరికీ ఇప్పుడు నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, అలానే మన హెయిర్ కూడా టైప్స్ ఉంటాయన్నమాట. ఆయిలీ హెయిర్, డ్రై హెయిర్, ఇలాగా కర్లీ హెయిర్, ఇంకా కలర్ హెయిర్, ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఈ హెయిర్ స్ట్రక్చర్ని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి షాంపూ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందరికీ ఒకటే రకమైన షాంపూ యూజ్ చేయడం వల్ల మీకు యూజెస్ అయితే ఉండవు. దానివల్ల మీకు ఉన్న ప్రాబ్లమ్ని కూడా కంట్రోల్ చేయలేరు. ప్రాబ్లం అంటే ఆయిలీనెస్ కంట్రోల్ చేయలేము. డ్రై హెయిర్ వాళ్ళకి డ్రైనెస్ని కంట్రోల్ చేయాలి, ఇంకా థిన్ హెయిర్ వాళ్ళకి ఏంటంటే వాల్యూమ్ ఎక్కువగా కనిపించేలా ఉండే షాంపూస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకనే నేను ఇవాళ ఎవరు ఎలాంటి షాంపూ సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను నేను మీకు. ఫస్ట్ ఆయిలీ హెయిర్కి చూస్తున్నారు మీరు. ఆయిలీ హెయిర్ వాళ్ళకి బై బర్త్ వాళ్ళకి మాయిశ్చర్ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఉండాల్సిన మోతాదు కన్నా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో అందుకని వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళ హెయిర్ ప్రొడక్షన్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తూ స్కాల్ప్ని డ్రై చేసి షాంపూస్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మాయిశ్చర్ లెవెల్ కొంచెం తక్కువగా ఉండే షాంపూస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఇంకా ఎంత కంట్రోల్ చేసే షాంపూస్ యూజ్ చేసినా కూడా 2-3 డేస్ వరకే ఆ షాంపూ రిజల్ట్ అనేది వీళ్ళ హెయిర్కి ఉంటుంది అన్నమాట. 2-3 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళు షాంపూ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే వాళ్ళకి ఈ ఆయిలీనెస్ తోటి ఇంకా మాయిశ్చరింగ్ ఉన్న షాంపూస్ వాళ్ళు యూజ్ చేస్తే ఆల్రెడీ వాళ్ళ హెయిర్కి ఉన్న మాయిశ్చర్ ఆయిలీనెస్, ఇంకా వీళ్ళు మాయిశ్చర్ ఉన్న షాంపూస్ యూజ్ చేయడం వల్ల ఈ మాయిశ్చర్ లెవెల్, ఈ ఆయిలీనెస్ అంతా ఫేస్ మీదకి వచ్చేసి వాళ్ళకి పింపుల్స్ వచ్చేస్తాయి. ఇంకా కొందరికి ఏంటంటే క్రీమీ డాండ్రఫ్ లాగా అక్కడ ఒక బ్యాక్టీరియా అలా ఫామ్ అవుతుంది అన్నమాట. అట్లా ఫామ్ అయిపోయి రూట్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి ఆయిలీ హెయిర్ వాళ్ళు ఆయిలీనెస్ కంట్రోల్ చేసే షాంపూస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు నాకు తెలిసి ప్రోటీన్ షాంపూ యూజ్ చేస్తే చాలా మంచిది. మీరు హెర్బల్స్లో చూసుకుంటే ప్రోటీన్ షాంపూ, హై ప్రోటీన్ షాంపూస్ ఉంటాయన్నమాట, అది సెలెక్ట్ చేసుకోండి. నేను కర్లీ హెయిర్ వాళ్ళు ఎలాంటి షాంపూ సెలెక్ట్ చేసుకోవాలి అంటే, మాయిశ్చర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే షాంపూ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా కండిషనర్ చేయాలి. షాంపూ చేశాక కండిషనర్ చేయడం వల్ల వీళ్ళ హెయిర్ అనేది కొంచెం సాఫ్ట్ అయ్యి కర్ల్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మీరు కండిషనర్ అప్లై చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. స్కాల్ప్కి అప్లై చేయకూడదండి. ఎవరైనా సరే కూడా కండిషనర్ అప్లై చేసేటప్పుడు ఓన్లీ ఈ హెయిర్కి, బార్ వెంట్రుకలకు మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా మీరు షాంపూ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, షియా బటర్, నట్స్, ఆల్మండ్ ఆయిల్, ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్న షాంపూని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ప్రోటీన్ షాంపూస్ ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. వీటి వల్ల మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు డ్రై హెయిర్కి చూస్తున్నారు. డ్రై హెయిర్కి ఎలాంటి షాంపూ సెలెక్ట్ చేసుకోవాలి అనేది, డ్రై హెయిర్కి మీరు షాంపూ ఎలా సెలెక్ట్ చేయాలి అంటే, మాయిశ్చరైజింగ్ ఎక్కువగా ఉండే షాంపూస్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి హెయిర్ డ్రైగా ఉండడం వల్ల హెయిర్ అయితే మధ్య మధ్యలో కట్స్ అయిపోతూ ఉంటాయన్నమాట, వీళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సరే. అందుకని వీళ్ళు ఇంకా షాంపూస్ కూడా మాయిశ్చరైజింగ్ ఎక్కువగా ఉండే షాంపూస్ యూజ్ చేయడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. హెయిర్ వాష్ చేసే ముందు వీళ్ళు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్, ఆలివ్ ఆయిల్తో కానీ కోకోనట్ ఆయిల్తో కానీ ఆయిల్ మసాజ్ చేశాక వీళ్ళు హెయిర్ వాష్ అనేది చేయాలి. హెయిర్ వాష్ అయిపోయాక కండిషనింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ డ్రై హెయిర్ వాళ్ళకి. ఎందుకంటే హెయిర్ డ్రై అవ్వకుండా ఈ కండిషనర్ అనేది కాపాడుతుంది వీళ్ళ హెయిర్. కండిషనింగ్ మీరు ఎలా అప్లై చేయాలి అంటే, మీరు ఈ బార్ వెంట్రుకలకి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. స్కాల్ప్కి అప్లై చేయకూడదండి. మీ హెయిర్ ఇంకా పైన మీ స్కాల్ప్ మీద ఉండే హెయిర్ బాగా ఎక్కువగా డ్రైగా ఉంది అనుకుంటే, మీరు ఈ బార్ వెంట్రుకలకి అప్లై చేసేసాక మీ హ్యాండ్స్ ఉంటాయి కదా, జస్ట్ వాటిని మీరు హెయిర్ మీద ఇలాగా ఊరికనే ఒక 2-3 టైమ్స్ ఇట్లా అప్లై చేయండి. అంతే, ఇంకంతకన్నా ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే, ఈ కండిషనింగ్ అనేది హెయిర్ రూట్స్ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, రూట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అందుకని మీరు ఈ పాయింట్ అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీరు గుర్తుంచుకోవాల్సింది, ఆయిల్ మసాజ్ చేశాక
మీరు హెయిర్ వాష్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. డ్రై హెయిర్ వాళ్ళకి చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం, ఎందుకంటే హెయిర్ వాల్యూమ్ ఎంత ఉన్నా కూడా వీళ్ళకి హెయిర్ చూస్తానికి మంచిగా కనిపించదు. అందుకని మీరు జాగ్రత్తలు తీసుకోవడం తోటి మీ హెయిర్ అనేది మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. నెక్స్ట్ మీరు కలర్డ్ హెయిర్కి షాంపూ ఎలా సెలెక్ట్ చేయాలి అంటే, హెయిర్ డైస్ ఇట్లా వేస్తూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి షాంపూ ఎలా సెలెక్ట్ చేయాలి అనేది చూస్తున్నారు. ఈ హెయిర్ డైస్ అన్ని యూస్ చేయడం వల్ల వీళ్ళకి హెయిర్ అయితే రఫ్ అయిపోతుంది, దాంతో హెయిర్ డ్యామేజ్ అయిపోయి హెయిర్ ఫాల్ అవడం, ఇంకా వేరే వేరే సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. వీళ్ళు క్లెన్సింగ్ మాయిశ్చరైజింగ్ డీప్ మాయిశ్చరైజింగ్ ఉండే షాంపూస్ యూస్ చేయడం వల్ల వీళ్ళ హెయిర్ అయితే స్మూత్ అవుతుంది అన్నమాట. లేదు అంటే వీళ్ళ హెయిర్ రఫ్ అయిపోయి ఇంకా హెయిర్ ఫాల్ అవడం, ఇంకా ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఈ క్లెన్సింగ్ మాయిశ్చరైజింగ్ డీప్ మాయిశ్చరైజింగ్ ఉండే షాంపూస్ ఇంకా కలర్ ప్రొటెక్టింగ్ ఉండే షాంపూస్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల వీళ్ళకి మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. థిన్ హెయిర్ ఉండేవాళ్ళు ఎలాంటి షాంపూ సెలెక్ట్ చేసుకోవాలి అంటే, థిన్ హెయిర్ అంటే వెంట్రుక పల్చగా ఉండడం అన్నమాట. మన వెంట్రుకలో కొన్ని పార్ట్స్ ఉంటాయని చెప్పాను కదా, మెడ్యులా అనేది తక్కువగా ఉంటే వెంట్రుక అనేది చాలా పల్చగా ఉంటుందని నేను మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. అట్లాంటి వాళ్ళు ఎలాంటి షాంపూ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కొందరికి ఏంటంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ తోటి హెయిర్ ఫాల్ అయిపోయి ఇంకా హెయిర్ అనేది చాలా థిన్గా చాలా కొంచెంగానే కనిపిస్తూ ఉంటుంది, అట్లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి షాంపూ అయితే యూజ్ చేయొచ్చు. లెమన్ గ్రాస్, లెవెండర్ ఆయిల్, రోజ్మెరీ ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అనేవి ఉండే షాంపూస్లో మీరు హెర్బల్స్లో దొరుకుతాయి అన్నమాట, ఇవి ఎక్కువ ఆయుర్వేదిక్ వీటిల్లో దొరుకుతాయి. ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్న షాంపూస్ యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది కొంచెం వాల్యూమైజింగ్గా కనిపిస్తూ ఉంటుంది. మీరు షాంపూస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం వాల్యూమైజింగ్ ఫార్ములా ఎక్కువ ఉన్న షాంపూస్ కావాలి అని అంటే, మీకు మార్కెట్లో చాలా రకాలు అవైలబుల్లో ఉన్నాయి. నేను మీకు ముందుంది వచ్చే వీడియోస్లో ఈ 30 డేస్ అయిపోయాక నేను మీకు ఆ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా. ఈ థిన్ హెయిర్ ఉండే వాళ్ళైతే ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉన్న షాంపూ యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది వాల్యూమైజింగ్గా కనిపిస్తుంది అన్నమాట. ఇంకా మీరు ఈ ఇప్పుడు నేను కర్లీ హెయిర్, ఆయిలీ హెయిర్, డ్రై హెయిర్, కలర్ హెయిర్, థిన్ హెయిర్ వీటి గురించి చెప్పాను కదా, వీళ్ళందరూ కూడా చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మీకు మార్కెట్లో చాలా రకాల షాంపూస్ అవైలబుల్లో ఉన్నాయండి. అదేంటంటే సోడియం సల్ఫేట్ ఫ్రీ, సోడియం క్లోరైడ్ ఫ్రీ, ఈ పారాబెన్స్ ఫ్రీ షాంపూస్ అని చెప్పి చాలా రకాలు ఉన్నాయి. ఈ కెమికల్స్ అనేవి మన హెయిర్కి చాలా ఎనిమీస్ అని చెప్పుకోవాలన్నమాట, ఎందుకంటే వీటి వల్ల మన హెయిర్ రూట్స్ అనేవి డ్యామేజ్ అవుతుంది, హెయిర్కి పాయిజన్ అందించినట్లే. మీరు సెలెక్ట్ చేసుకునే షాంపూస్లో సోడియం సల్ఫేట్ లేకుండా, సోడియం క్లోరైడ్ లేకుండా ఇవి చూసుకోండి. ఇంకా కొన్ని షాంపూస్ అయితే ఫ్రేగ్రెన్సెస్ కోసం ఇంకా చాలా రకాల కెమికల్స్ అయితే యూస్ చేస్తున్నారు, ఫ్రేగ్రెన్స్ తక్కువగా ఉండే షాంపూ మీరు యూస్ చేయడం చాలా మంచిది అన్నమాట. మీకు అర్థమైంది కదా అండి ఇప్పుడు ఎవరెవరు ఎలాంటి షాంపూస్ సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి. మీరు ఎంత కాస్ట్లీ షాంపూ యూస్ చేసినా కూడా మీరు ఒకసారి మీరు చూసుకోండి, సోడియం సల్ఫేట్ ఫ్రీ, సోడియం క్లోరైడ్ ఫ్రీ, పారాబెన్స్ ఇంకా ఫ్రేగ్రెన్సెస్ ఫ్రీ అనేది మీరు చూసుకోండి, దాన్ని బట్టి మీ షాంపూ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు షాంపూ చేసే విధానం కూడా కొందరు ఏంటంటే స్టైల్గా బాటిల్ తీసి ఆ షాంపూని చేతిలోనో ఇట్లా చేతిలో వేసేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటారు. షాంపూ చేసే పద్ధతి అట్లా కాదనమాట, మీరు షాంపూ తీసుకొని వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి, దాన్ని డైల్యూట్ చేసుకొని అప్పుడు మీరు హెయిర్ అనేది మీరు వాష్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే షాంపూతో మీరు హెయిర్ వాష్ చేసేటప్పుడు ఫస్ట్ టైం చేసేసాక మళ్ళీ సెకండ్ టైం కూడా మీరు హెయిర్ వాష్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకా ఎక్సెస్ ఏమైనా ఉంటే, డస్ట్ ఇంకా ఏమైనా బ్యాక్టీరియా ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు ఈ ఫోమ్లో అనేది వచ్చేస్తుంది. మీరు షాంపూ చేశాక వాటర్తో నీట్గా అనేది క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు ఏదో ఎంత నొరగు వచ్చేసింది కదా, ఒక 2-3 మగ్స్ పోసేసుకొని లేదు షవర్ కింద నుంచుకొని సగం నొరగ పోయిపోకుండా హడావుడిగా అలా చేయటం వల్ల మీకు యూజ్ అయితే ఉండదు, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మీరు షాంపూ చేసేటప్పుడు క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు 1-2 సార్లు నార్మల్ వాటర్తో క్లీన్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీరు కొందరు ఏంటంటే సీజన్ని బట్టి సమ్మర్ సీజన్లో అయితే బాగా చల్లటి నీళ్ళుతో స్నానం చేస్తారు, ఇంకా వింటర్లో ఇట్లాంటప్పుడేమో బాగా వేడి నీళ్ళతో స్నానం చేస్తారు. మీరు ఎప్పుడైనా కూడా మీ హెయిర్ ప్రొడక్షన్ లెవెల్ని మీరు కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. వేడి అనేది నార్మల్గా మీరు అలవాటు చేయాలి మీ హెయిర్కి.
ఒక సీజన్ లోనేమో వేడిగా ఒక సీజన్ లోనేమో బాగా చల్లగా అలా చేయకూడదు. అలా చేయడం వల్ల కూడా మీ హెయిర్ అనేది లాస్ అవుతుంది. మీడియం హీట్ లో మీరు హెయిర్ వాష్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు ఇట్లా చేస్తే మీకు రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది. సీజన్ ని బట్టి అలా మార్చేసేయకుండా ఎప్పుడు ఒకటే హీట్ అనేది మీ హెయిర్ కి అలవాటు చేస్తారు అని చెప్పని అనుకుంటున్నాను. అలా అలవాటు చేయడం కూడా మీ హెయిర్ కి ఇంకా మంచి హెల్తీనెస్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు హెయిర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. షాంపూ నేను చెప్పిన విధంగా సెలెక్ట్ చేసుకోండి. హెయిర్ వాష్ అయితే ఈ పద్ధతిలో చేయండి. మీరు డైరెక్ట్ షాంపూ అయితే మీరు హెయిర్ కి అప్లై చేయొద్దు. కండిషనింగ్ కూడా కండిషనర్స్ కూడా ఎవరెవరు యూజ్ చేయాలి అనేది నేను చెప్పాను కదా, ఈ విధంగా మీరైతే యూజ్ చేయండి. నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను ఎవరు ఏ షాంపూ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది. మీకు ఇంకా అర్థం అవ్వకపోతే నాకు కమెంట్స్ లో చెప్పండి, ఇంకొక వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి దీప్తి స్వెల్ ఫాలో అవుతున్నందుకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ మనం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, టాటా.